గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో బాలుడి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బాలుడిని విడిచిపెట్టినప్పటికీ కిడ్నాపర్ల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే బాలుడి తల్లిదండ్రులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తండ్రి శరవణ్ ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇతను మండపేటకు చెందిన కొందరికి ధాన్యం విక్రయించాడు. కొద్ది రోజుల క్రితం ధాన్యం అమ్మిన డబ్బును తెచ్చేందుకు ఓ కారులో వెళ్లాడు. ఆ సమయంలో ఈ డబ్బు వ్యవహారాన్ని గమనించిన కారు డ్రైవర్తో పాటు మరికొందరు కిడ్నాప్కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో బాలుడి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బాలుడిని విడిచిపెట్టినప్పటికీ కిడ్నాపర్ల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే బాలుడి తల్లిదండ్రులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తండ్రి శరవణ్ ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇతను మండపేటకు చెందిన కొందరికి ధాన్యం విక్రయించాడు. కొద్ది రోజుల క్రితం ధాన్యం అమ్మిన డబ్బును తెచ్చేందుకు ఓ కారులో వెళ్లాడు. ఆ సమయంలో ఈ డబ్బు వ్యవహారాన్ని గమనించిన కారు డ్రైవర్తో పాటు మరికొందరు కిడ్నాప్కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.